హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్న విజయటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకు రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అనేసి ఒక వెబ్సైట్ అనేది హాల్సేల్ చేస్తుంది, అంటే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ఎంతవరకు కరెక్టు, ఒక రియల్లా ఇది ఫేకా, ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెబ్సైట్కి ముందు వెబ్సైట్ అనేది మన గూగుల్లో టైప్ చేసి వస్తుంది. ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ కొద్దిగా చదువుదాం ఫ్రెండ్స్. ఈ వెబ్సైటు విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తారా వెబ్సైట్ నుంచి, ఈ పోర్టల్లో ప్రదర్శించబడిన మొత్తం సమాచారం కోసం, సమాచార ప్రయోజనం కోసం మాత్రమే మేము భారత ప్రభుత్వం వెబ్సైట్లో సంబంధం కలిగి లేము. ఈ నిరాకరణ మా వెబ్సైట్ కోసం అంతరంగా ఈ వెబ్సైట్ మాకు మేము మా లేదా వెబ్సైట్ అని కూడా చూస్తారు. వెబ్సైట్ లేదా డేటా ప్రభుత్వం అంటే ఇది ఒక ప్రైవేట్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది ఒక ప్రైవేట్ వెబ్సైటు. వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు పంపించిన డేటాని కలెక్ట్ చేసుకొని వాళ్ళ కొత్త రేషన్ కార్డ్ని మన ఇంటి డోర్ డెలివరీ చేస్తారని వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు అని ఒక టాక్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఏమి కావాలనేసి ఇక్కడ ఏమి వాడతాం చూద్దాము. రేషన్ కార్డు అప్లై చేసానికి ఇక్కడ టైప్స్ ఆఫ్ రేషన్ కార్డు ఇచ్చారు, బ్లూ, వైట్, గ్రీన్ అని ఇచ్చారు. హూ ఆల్ కెన్ అప్లై ఫర్ రేషన్ కార్డు, ఎనీ పర్సన్ కెన్ పర్మనెంట్లీ లివింగ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని ఈ వెబ్సైట్లో మెన్షన్ చేస్తున్నారు. తర్వాత ఫ్రెండ్స్, మొత్తం ఈ డేటా అనేది కింద ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, డౌన్లోడ్ రేషన్ కార్డ్ ఫార్మ్స్, ఇక్కడ రేషన్ కార్డ్ ఫార్మ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అంటే మీసేవ ఫార్మ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ని వాళ్ళ యొక్క స్టేట్ చెక్ చేసుకోవచ్చని ఇలా సంథింగ్ ఉంది. నీ అంటే మన ఇండియాలో మొత్తం ఓవరాల్ అన్ని రాష్ట్రాలకి ఎక్కడెక్కడ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి సంబంధించిన ఫార్మ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, ఫస్ట్ అండమాన్ నికోబార్, ఆ రేషన్ కార్డు అండమాన్ నికోబార్ వాడికి సంబంధించిన అప్లికేషన్ ఫ్రెండ్స్, రేషన్ కార్డు అనే అప్లికేషన్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మీసేవ రేషన్ కార్డు, మీసేవ ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తే పూర్తిగా మొత్తం అంటే ఈ వెబ్సైట్లో ఈ విధంగా అప్లికేషన్ని వాళ్ళే డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అప్లికేషన్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్అప్ చేసి వాళ్ళు ఫిల్అప్ చేసినప్పుడు, డీటెయిల్ ఫిల్అప్ చేసినప్పుడు వెబ్సైట్లో దాన్ని మనం అప్లోడ్ చేయాలి. ఇంకా టాపిక్లో వెళ్తే అప్లై ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం, ఫిల్ ఫామ్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫిల్ ఫాము, ఫిల్ ఇన్ షిప్పింగ్ అడ్రస్, మేక్ ఏ పేమెంట్, రిసీవ్ ఫర్ ద పోస్ట్, అంటే మన యొక్క ఫామ్ని ఫిల్ చేయాలంట. చేసిన తర్వాత వాళ్ళు సేమ్ క్యాష్ ఆన్ డెలివరీ లెక్క ప్రాసెస్లో క్యాష్ ఆన్ డెలివరీ కానీ లేదా ఆన్లైన్ పేమెంట్ కానీ అడుగుతారు, ఇలా డెలివరీ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఆన్లైన్ అప్లై చేసుకుంటే మన డీటెయిల్స్ని మన యొక్క డిపార్ట్మెంట్ తీసుకువెళ్ళి వాళ్ళు చెక్ చేసి రేషన్ కార్డ్ని మనకి డోర్ డెలివరీ చేస్తారు. ఇక్కడ ఫుల్ నేమ్, ఫస్ట్ సర్ నేము, తర్వాత మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, సర్ నేమ్, ఇంటి పేరు ఎంటర్ చేయండి, తర్వాత మిడిల్ నేమ్ మీ పేరు ఎంటర్ చేయండి, తర్వాత మీ ఏజీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, చూస్ స్టేట్, మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీ ఏజ్, ఇంత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క ఫోన్ నెంబరు, ఇక్కడ ఫోన్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్, తర్వాత మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, ఒక టోటల్గా మీ యొక్క అడ్రస్, కంప్లీట్ అడ్రస్, ఫ్లాట్ నెంబరు ఉంటే ఫ్లాట్ నెంబర్ ఏంటి, లేదంటే ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క డిస్టిక్, పిన్ కోడు, స్ట్రీటు ఇవన్నీ ఉండాలి. తర్వాత రేషన్ ఏరియా, విలేజ్, ఎక్కడ ఏ ఏరియాలో మీకు రేషన్ కావాలో ఆ ఏరియా యొక్క రేషన్ ఏరియా, ఆ యొక్క విలేజ్ నేము, మీ యొక్క తాలూకా లేదా మండలం, తాలూకా లేదా డిపార్ట్మెంటు, అలాగే మీ డిస్టిక్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇఫ్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ హూ జనరలీ లీవ్స్ విత్ అప్లికేషన్ ఎక్స్పెక్ట్ వర్కర్స్ ఆర్ సర్వెంట్స్. ఇక్కడ మొత్తం ఫార్మాలిటీస్ అని ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. మనం అడిషన్ కానీ డిలీట్ కానీ అన్నీ కూడా ఇక్కడ పక్కన మెన్షన్ చేయాలి, వాళ్ళ యొక్క రిలేషను, వాళ్ళ యొక్క ఇన్కము. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, టోటల్ యాన్యువల్ ఎంత, సంవత్సర ఆదాయం ఎంత, ట్యాక్స్ పేబుల్, ఇంకొకళ్ళ ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ గురించి,
డూ హ్యావ్ కుకింగ్ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్, మీకు ఎటువంటి ఏదైనా గ్యాస్ కనెక్షన్ ఉందా, ఎస్ఆర్ నో, ఎస్ఆర్ అంటే ఎస్, లేదంటే నో అంటే నో సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ వాలంటరీ విల్లింగ్ యూ ద రైట్ ఆఫ్ రిసీవింగ్ క్లియరెన్స్ గ్రైండ్స్ ఆఫ్ యువర్ రేషన్ కార్డ్. ఇదో ఈ ఫామ్ ఎస్, దీనికి ఆర్ యూ వాలంటరీ విల్లింగ్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీళ్ళు విల్లింగ్ అవుతున్నారు, ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ నెసెసరీ డాక్యుమెంట్, అంటే ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు వాడికి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. హౌస్ రిసిప్ట్, లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఎనీ అదర్ రెసిడెన్సీ ప్రూఫ్, మనకి రెసిడెన్సీ ప్రూఫ్, మన పలాని విలేజ్లో ఉన్నాము అనేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు ఇలాంటివి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. మిషన్ షుడ్గా చేసి సబ్మిట్ చేస్తే, సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ జనరేట్ అవుతుంది ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ సబ్మిషన్, యువర్ ఫామ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ప్లీజ్ నోట్ యువర్ యూనికీ రేషన్ కార్డ్ ఆర్సీ నెంబర్, ఒక ఆర్సీ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ 334 ఫీజ్ అనేది ఎక్కువగా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు కట్ అనేది మనకు తెలీదు. కాకపోతే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, వాటికి కాల్ చేసి తెలుసుకోవడమే. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ చూసారా, 788-764, ఈ నెంబర్ కాల్ చేయండి. ఒకవేళ కలగకపోతే మార్నింగ్ టైంలో ఏదైనా ఒక టైంలో కాల్ చేయండి, కలగకపోతే ఇది మ్యాక్సిమం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఇది ఫేక్ అని చెప్పను, అలాగే చేసుకోవచ్చు అని చెప్పను. ఒకసారి మన యొక్క దగ్గరలో ఉంటే మీ సేవకి వెళ్ళి క్లారిఫీ తీసుకోండి, లేదంటే మీ యొక్క మండల ఆఫీస్లో మ్యాక్సిమం డెవలప్ కాల్ చేయండి, లేదా వాళ్ళ స్పందన కాల్ సెంటర్ చేసినప్పుడు కాల్ చేస్తే ఒక క్లియరెన్స్ అనేది చెప్తారు. ఈ విధంగా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చా, ఆ డబ్ల్యూ కాల్ చేస్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్, వాళ్ళు చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఒకవేళ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వలేదని మెన్షన్ చేస్తే చేసుకోకూడదు. కాకపోతే ఇంతకీ అయితే ఆప్షన్ ఎటువంటి ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు సచివాలయం, ఇంకా అమలులోకి వస్తాయని చెప్పి, అంటే వాళ్ళంతా ట్రైనింగ్ ఉన్నారు కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. మ్యాక్సిమం దీనికి అప్లై చేసుకోకపోవడం మంచిది, ఎందుకంటే ఈ వెబ్సైట్ ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేము ఫ్రెండ్స్. సచివాలయం వస్తుంది కాబట్టి ఎట్ట తొందరలో సచివాలయంకి వెళ్ళి మన డీటెయిల్స్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు 72 hours కానీ ఎంతవరకు మ్యాక్సిమం 2 or 3 days మన రేషన్ కార్డ్ని మనకి ప్రింట్అవుట్ తీసిస్తారు సచివాలయంలో, గ్రామ సచివాలయంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైటు లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఆ నెంబర్ అటువంటి నెంబర్లకి కాల్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.